విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా నేటి సత్సంకల్పం రేపటి వెలుగులంటూ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిఆర్డీఏ సర్కిల్ అమరావతి చిలకలూరుపేట డివిజన్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కరెంట్ ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దామని నినదించారు. సుబ్బయ్య తోటలోని సబ్ స్టేషన్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఈ రమేష్, చిలకలూరుపేట డి రామ్ బొట్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం మరి పొదుపు చేసి మన భావితరాలకి నిన్ను అందించడం కూడా చాలా ఎంత అవసరం. పొదుపు చేసే కార్యక్రమంలో అన్ని గృహోపకరణాలను ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి గృహోపకరణాలు వాడినట్లయితే 40% వరకు మనం విద్యుత్ని పొదుపు చేయొచ్చు. అదేవిధంగా మనం ఉండేటటువంటి ఇళ్లలో కూడా కాంతివంతంగా ఉండేటట్లుగా పెట్టుకొని, అంటే వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా కనుక మన ఇళ్ళని కానీ నిర్మించుకునే పని అయితే, ఈ వెలుతురు ఉండటం వల్ల మనం ఉపయోగించేటటువంటి కరెంటును కూడా మనం ఆదా చేసుకోవటం అవుతుంది. అలాగే రెండు మూడు ఫ్లాట్లలో ఉండేటటువంటి ఏసీలని అందరం ఒకే చోట కూర్చొని ఉన్నప్పుడు ఒకే ఏసీ ఉపయోగించుకున్నా కూడా మనం ఈ విధంగా విధంగా అలాగే ఏసీ డోర్ ప్రజలందరికీ కూడా అవగాహన సదస్సును కలుగజేయడం కోసం చిలకలూరుపేటకు సంబంధించినటువంటి సబ్ డివిజన్ విద్యుత్ కార్మికులందరూ కూడా కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన భావితరాలకి విద్యుత్తును పొదుపు చేసి భావితరాలకి అందించడం కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం. మరి మనం ఈ విద్యుత్తును పొదుపు చేయడం కోసం ఎన్నో విధమైనటువంటి రోజు మన దైనందిక అలవాట్లలో మనం చాలా అలవాటు చేసుకోవాల్సింది ఉంది. ముఖ్యంగా ఇళ్లలో మనం కనుక చూసినట్లయితే నాలుగు రూముల్లో ఉండేటటువంటి ఏసీని నలుగురు రూముల్లో ఉండి ఏసీ ఆన్ చేసుకోవటం, అలా కాకుండా నలుగురు ఒకే రూమ్లో ఉండి ఒకే ఏసీని ఆన్ చేసినందువల్ల కూడా మనకి ఇదవుతుంది. అలాగే ఫ్రిడ్జ్ డోర్ తీసుకుంటే ఫ్రిడ్జ్ని మనం ఓపెన్ చేసి పెడతాం, మళ్ళీ వెంటనే మళ్ళీ మనం క్లోజ్ చేసినట్లయితే ఇదవుతుంది. అలాగే టీవీని కూడా ఆఫ్ చేసేటప్పుడు చూడటంతో కాకుండా ఏసీ సప్లైని పూర్తిగా వాటిని ఆపటం, అలాగే ఛార్జర్లు కూడా అలాగే ఆపటం చేయాల్సింది ఉంది. అటువంటి అన్నీ కూడా కార్ రిలేటెడ్ దుర్ఘటనలే వారాల్సిందిగా మనం కోరుకుంటాం. అదేవిధంగా గవర్నమెంటు మన ప్రభుత్వం రైతులకి 24 గంటలు నాణ్యమైనటువంటి 9 గంటలకి కరెంటు ఇచ్చే విధంగా ఉండేదానికోసం సోలార్ పవర్ కార్పొరేషన్ని సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఈ పోల్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ని మనం కొంతవరకు తగ్గించి సోలారు అట్లాగే విండ్ పవర్ ద్వారానే ఎక్కువగా తీసుకోవడానికి జరుగుతూ ఉంది. దానివల్ల మనకి ఈ కాలుష్యం కూడా తగ్గటం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంతన పట్టు కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఒక యూనిట్ని పొదుపు చేసి రెండు యూనిట్స్ ఉత్పత్తి చేయడం జరిగింది. స్టార్ ఎక్విప్మెంట్స్ అనేది మనం ఒక ఇళ్ళలో వాడినట్లయితే మనం కరెంటుని పొదుపు చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇంట్లో అవసరమైనప్పుడే ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేసి దానివల్ల కూడా కరెంట్ పొదుపు అనేది వీలైనంత వరకు స్టార్ రేటింగ్ ఉన్న ఐటమ్స్ మాత్రమే పర్చేస్ చేసి వాడుకోవాల్సిందిగా